వలస కూలీలు, మూడు మామూలు కూలీలు, నాలుగు పేదలు. తర్వాత వచ్చేసి మిగతా వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బంది. కాబట్టి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ కావాలి. ఇక్కడ కరోనా వ్యాప్తిని నివారించడం అనేది ఒక అప్రోచ్ ఉండాలా, కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు నేను డాక్టర్గా ఉన్నాను, ఒక పేషెంట్ జబ్బుతో వస్తాడు, ఆ జబ్బును వచ్చేసి నయం చేయడము ఎంత అవసరమో, ఆ వాడే మందు వచ్చేసి విఘటించకుండా దాని సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అది మరింత ప్రమాదం కాకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా యాజ్ డాక్టర్ మీద ఉంది. ఇప్పుడు పెన్సిలిన్ ఇంజెక్షన్ అనేక మందులకు పనిచేస్తుంది, అనేక జబ్బులకు, కానీ పెన్సిలిన్ సెన్సిటివ్ వచ్చేసి కొందరు సెన్సిటివ్ తో చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పెన్సిల్ వాడేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇప్పుడు మెయిన్ అవసరం అనమాట. కాబట్టి కరోనా వ్యాప్తి లాక్డౌన్ ఉన్నా లేకున్నా ప్రధానంగా ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, మాస్కులు ధరించడము, వ్యక్తిగత పరిశుభ్రత, ఈ త్రిసూత్ర కార్యక్రమం అనేది లాక్డౌన్ ఉన్నా ఉండాలా, లాక్డౌన్ రిలీజ్ చేసినా కానీ ఈ త్రిసూత్ర కార్యక్రమం అనేది ఫైనల్ వచ్చేసి ఇది వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఒకటి వచ్చేసి ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, రెండవది మాస్కులు ధరించడము, మూడవది వ్యక్తిగత పరిశుభ్రత. కాబట్టి అది లాక్డౌన్ ఉన్నా లేకున్నా అది కంటిన్యూ చేయాలా. మిగతా ఇప్పుడు ఈ యొక్క లాక్డౌన్ వలన వచ్చిన సమస్యలు ప్రధానంగా రైతు సమస్య ఉంది. అందరికంటే ఎక్కువ నష్టపోయింది రైతులు, ఇక్కడ మిగతా వాళ్ళు నష్టపోయినారు, కానీ రైతులు వచ్చేసి మొత్తం పెట్టుబడి పోతా ఉంది. ఇక్కడ రోజు సంపాదన కాదు, ఇక్కడ పెట్టుబడి, ఎస్పెషల్లీ హార్టికల్చర్, ఆక్వా కల్చరు, ఫ్లోరికల్చర్, ఎస్పెషల్లీ ఈ యొక్క అరటి, చీని, బొప్పాయి, ఈ యొక్క టొమాటా, పచ్చి సరుకు అంటే నిల్వ ఉంచేదానికి వీలు కానటువంటి, ఎక్కువ రోజులు నిల్వించడానికి వీలు కానటువంటి పచ్చి సరుకు రైతు ఉత్పత్తులకి తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వచ్చేసేసి ఆ సీజన్ లో ఒక 15 రోజులు 4 రోజులు వస్తుంది, ఆ సీజన్ లోనే అమ్ముకోవాలా, లేకుంటే ఫినిష్ అనమాట. ఒక పులివెందుల నియోజకవర్గము, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గము, ఇక్కడ మొన్న వారం కిందట చిన్నరంగాపురం, పులివెందుల పక్కనే ఉంటుంది 2 కిలోమీటర్ల దూరంలో చిన్నరంగాపురం అనే ఊరిలో పౌరెడ్డి అనే ఒక చీనీ తోట రైతు పంట పండింది, కానీ కొనేవాడు లేక అంతకుముందు ప్రైవేట్ వ్యాపారులు వచ్చేవాళ్ళు, ప్రైవేట్ వ్యాపారులు రాక, కూలీలు లేక, రవాణాంచల వలన మార్కెటింగ్ లేక అతను విషపు గుళికలు మింగి తోటలో చనిపోయినాడు. ఇది ఒక టిప్పల్ దైస్కు మాత్రం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి 75% పంట నేలపాలు రైతు కంట రైతు కన్నీటి పాలు అయిపోయినాడు. ఇంకా మిగతా 25% ఉండే పంటలన్నా కొంటారనుకుంటే ఈ యొక్క పేరుకేమో రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటామంటుంది, కానీ ఏదో అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం శాంపుల్ కొంటారు తప్ప ఆ ఉన్న పంటలు కొన్ని పరిస్థితి. కాబట్టి రైతులను తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పటికైనా ఆ ఉన్న పంట ఏదో 20-25% అదన్నా నష్టపోకుండా కాపాడాల్సిన అవసరం ఉంది. రెండవది వలస కార్మికులు వచ్చేసి దీంట్లో డెఫినెట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు తప్పు చేశాయి. దీంట్లో మొన్న ఇటీవల తిరుపతి నుండి బళ్ళారికి కడప మీదుగా పోయే వలస కార్మికులను కడపలో నందలూరు దగ్గరికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళా తిరుపతి పంపించారంట. వాళ్ళు నడిచొస్తా ఉంటే ఏం అక్కడికి పంపించేవాళ్ళు, ఇక్కడికి పంపించేమింగా, తిరుపతి నుండి బళ్ళారికి పోయా కడపకుండా పోతా ఉంటే నందలూరికి వచ్చినాక వాళ్ళని వచ్చేసి పోలీసులు అడ్డుకొని మళ్ళా తిరుపతికి పంపించారంట. అక్కడ ఇంట్లో ఇంటికాడ వచ్చేసి పిల్లల పరిస్థితి, ముసలి పరిస్థితి, అది ఒక బాధ. కొన్ని ఉన్న చోట వచ్చేసి అక్కడ వసతి సౌకర్యం లేక, తిండి సౌకర్యం లేక, గుంపులు గుంపులు, మనము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ఆస్కారం లేని పరిస్థితులు అక్కడ. కానీ వలస కార్మికుల విషయంలో ఇప్పటికి కూడా కరెక్ట్ గా స్ట్రాటజీ లేకుండా, అక్కడ వసతులు పెట్టకుండా ఇక్కడ పంపించడానికి ఆస్కారం లేకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకుండా, ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి సమన్వయం లేకుండా వలస కార్మికులకు భూలోకంలో యమలోకం చూపిస్తున్నది ఈ యొక్క నెల రోజులకు ఉండగా. ఇక మిగతా పేదలకు సంబంధించి రెక్కాడుతానే కానీ డొక్కాడదు, అంటే రోజు పని సంపా పోయి పనికి పోయి సంపాదించుకుంటే కానీ కాదు. వాళ్ళకు ఒక 1000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము, 500 రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండొచ్చు, కానీ ఇప్పుడే పరిస్థితుల్లో ఏ మేరకు ఇది. కాబట్టి ఖచ్చితంగా పేదల విషయంలో పేద కుటుంబాలకు కనీసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఇమీడియట్ గా ఒక 5000 నుండి 10000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని గురించి కేంద్రము మాటలు చెప్తుంది, కానీ కేంద్రము పూర్తిగా ఆర్థిక ప్యాకేజీతో రావడం లేదు. రాష్ట్రం వచ్చేసి ఆ 1000 రూపాయలు ఇవ్వడమే చాలా పెద్ద దాన కర్ణుడు దాతృత్వం చేసినట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి పేదల విషయంలో ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇక వైద్య ఆరోగ్య పారిశుద్ధ్య సిబ్బంది ఫ్రంట్ లైన్ సైనికులు, యుద్ధ భూమిలో ఉండాల్సిన వాళ్ళు, ఒక డాక్టర్ సుధాకర్ వచ్చేసి మాకు మాస్కులు సప్లై చేయలేదు అందులో అతను సస్పెండ్ చేస్తారు, ఒక వెంకట్రామరెడ్డి నగర మున్సిపల్ కమిషనరు
మీరు ఇవ్వరు, అంటే మాకు డబ్బులు ఫ్రీ చేస్తారు, అమ్మ పెట్టదు, అడుగుతున్నదు అనే యాంకర్ మాట్లాడిన దానికి అతన్ని సస్పెండ్ చేస్తారు. అంటే వైద్య ఆరోగ్య సిబ్బంది ఎటువంటి భయానక పరిస్థితుల్లో రేపు వాళ్ళు వచ్చేసి మేము మా ప్రాణాల కంటే మిగతా ఏం ముఖ్యం కాదని చెప్పేసి వాళ్ళు తిరుగుబాటు చేసి ఏమైతుంది పరిస్థితి? కాబట్టి వాళ్ళకు భరోసా కల్పించడంలో కానీ వాళ్ళకు పీపీఈ సప్లై చేయడంలో కానీ ఈ లోపల ఏదో కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చాలా వచ్చేసి దాంట్లో ఫెయిల్యూర్ కావడం జరిగింది. రైట్ సార్, రైట్ సార్, మళ్ళీ వస్తాను.